పద్మ పిక్చర్ ప్యాలెస్. ఒకప్పుడు ఇది రేణుగుంటలో బాగా ఊపిన ఒక సినిమా థియేటరు. అయితే ఇది రెనోవేట్ చేయడానికి చాలా టైం పట్టింది. మొత్తానికి 2019 ప్రభాస్ గారు నటించిన సాహో మూవీ రిలీజ్తో ఈ సినిమా హాల్ రినోవేషన్ అనేది కూడా అయ్యిందనమాట. సో గైస్, ఇదే అనమాట పద్మ పిక్చర్ ప్యాలెస్. మనమైతే లోపల వ్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. అండ్ అక్కడ బాక్స్ ఆఫీసు అలాగే అన్నీ గమనించవచ్చు. మనమైతే ఈరోజు సర్కార్ వారి పాట మూవీకి వచ్చాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సో చాలా రోజులుగా ఇది ఎలా ఉంది ఏంటి అని కొంతమంది అడుగుతున్నారు. సో అందుకోసం ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో గైస్, మనమైతే ఇప్పుడు పద్మ పిక్చర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చాం. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది అంతా చూపిస్తాను. అండ్ థియేటర్ అంబియన్స్, తర్వాత ఇది వచ్చేసి రేణుగుంటలో ఉన్న ఒకే థియేటర్ అనమాట. అండ్ ఒకసారి చూద్దాం అసలు. యాక్చువల్లీ చాలా రోజులు అయింది నేను బ్లాగ్ చేసి. సో సర్కార్ వారి పాటకు వచ్చాను. సో బాబు బాబులకే బాబు మహేష్ బాబు సినిమా. సో ఇంకా మనమైతే ఆలస్యం చేయకుండా థియేటర్ ఓవర్ వ్యూ చూసుకుంటాం. సో గైస్, ఇక్కడంతా మనం వైడ్ వ్యూలో చూసుకోవచ్చు. సో మనకి అక్కడ అమ్మవారిది కనిపిస్తూ అండ్ పద్మ పిక్చర్ ప్యాలెస్ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఒకసారి చూద్దాం. అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అయినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మనకు కనిపించే ఇంకొక ఆప్షన్ ఇది కూడా అయ్యుంటే బాగుంటుందేమో అని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. సో ఆప్షన్ కాదు, బెస్ట్ చాయిస్ కూడా అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో మెయిన్లీ థియేటర్ గురించి మాట్లాడుకుంటే 5/5 ఇచ్చేయచ్చు. సీటింగ్ కంఫర్ట్ ఓకే, 5-star. అండ్ ఆడియో డాల్బీ ఆడియో, అండ్ ఆడియో మాత్రం చాలా బాగుంది. సో దానికి 5-star. స్క్రీన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, వైడ్గా ఉంది స్క్రీన్. అండ్ పిక్చర్ క్లారిటీ అంతా బాగానే ఉంది కాబట్టి సో దానికి సంబంధించి కూడా 5-star రేటింగ్ ఇచ్చేయచ్చు. అండ్ దానితో పాటు ఇది 2K స్క్రీన్ అనమాట, 4K కాదు, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ దాంతోపాటు విశాలమైన పార్కింగ్, అండ్ దీనికి మంచిగా మనం రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ఫైనల్గా మంచి పాప్కార్న్ అలాగే స్నాక్స్ సంథింగ్ ఇవన్నీ తెలిసిందే కదా. సో దీనికి కూడా మనకి ఏ థియేటర్లో అయినా మనం ఎక్స్పెక్ట్ చేసేది 5. సీట్ అయితే చాలా కంఫర్ట్గా ఇచ్చారు. చూద్దాం, నేను మిగతాదంతా వాయిస్ ఓవర్ ఫోన్లో చెప్తాను. సో గాయస్, సీటింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ ప్రతి సీటుకి మనం గమనిస్తే ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది. అండ్ ఇప్పుడైతే మనం పాప్కార్న్ ప్రీ ఆర్డర్ చేసుకున్నాం కాబట్టి ముందే వచ్చేసింది. సో టేస్ట్ కూడా చాలా డెలీషియస్గా ఉందన్నమాట. మనకు ఒక 140 రూపాయలు పడింది కూల్ డ్రింక్ విత్ పాప్కార్న్. అండ్ థియేటర్లో ఏంటంటే మనకి ప్రతి సీట్కి ఒక పిల్లో లాగా ఇచ్చారు తిండిలాగా. ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఫ్లాష్ వేసి. సో ఇదే అనమాట పిల్లో సీట్. సో దీని వెనకాలకి వేసుకోవచ్చు అండ్ కంఫర్టబుల్ అనమాట. సినిమా చూసేటప్పుడు మాత్రం చాలా బాగుంది, బయట మూవీ కూడా బాగుందన్నమాట. సో ఫుల్ హ్యాపీ. హైలైట్ ఆఫ్ ద థియేటర్ ఏంటంటే మనకి ఇక్కడ డాల్బీ ఆడియో వస్తుంది. అండ్ ఆడియో విత్ ఎయిర్ కండిషనర్ అంతా బాగానే ఉందబ్బా. థియేటర్కి అయితే 5/4.5 కాదు, 5 ఇవ్వచ్చు, ఏమాత్రం తగ్గేదేం లేదు, అంతా బాగుంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా ఓకే, నాకైతే అంతా నచ్చింది. అండ్ ఇంకేదన్నా చెప్పాలంటే పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంది. మనకు స్క్రీన్ మనకు గమనించవచ్చు ముందర, చాలా వరకు వైడ్గానే ఉంది. మూవీ చూసేటప్పుడు పిక్చర్ క్వాలిటీ క్లారిటీ అంతా బాగుంది. అండ్ యాక్చువల్లీ 2 అయిందనమాట దీన్ని రినోవేట్ చేసి. సో ప్రజెంట్ దీని మూమెంట్ అయితే ఇలా ఉంది, పద్మ పిక్చర్ ప్యాలెస్ రేణుగుంట. అండ్ థియేటర్ యాక్చువల్ లైటింగ్ అంబియన్స్ అంతా మనకి వేరేగా ఉంది, కానీ కొంచెం కెమెరాలో మారి కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని పట్టించుకోకుండా మీరు ఒకసారి థియేటర్కి అయితే రావచ్చు, మస్ట్ విజిట్ అన్నమాట. అండ్ ఏంటంటే మనకి ఒకవేళ తిరుపతిలో ఫిల్ అయిపోతే మనకి నెక్స్ట్ ఆప్షన్ ఏదన్నా ఉందంటే అది రేణుగుంట పద్మ పిక్చర్ ప్యాలెస్, కంఫర్టబుల్ అన్నమాట. మనం యాక్చువల్లీ పైన రోలో ఉన్నాం కొంచెం. సో ఇక్కడ నుండి వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఇలానే ఉన్నాయి. కొంచెం డార్క్ కండిషన్ కాబట్టి క్లియర్గా చెప్పలేకపోతున్నాను, బట్ ఏంటంటే ఆడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంది గైస్. అబ్బా కామెంట్ చేస్తే ఏమైందంటే ఖచ్చితంగా వీడియోకి కొంచెం రీచ్ అనేది మీ దయ వల్ల పెరిగిద్ది. సో నాలాంటి ఒక చిన్న యూట్యూబర్ని కొంచెమన్నా కర్ణించి మీ అపూర్వమైన చేత్తో అమూల్యమైన కామెంట్ని రాస్తారని కోరుకుంటున్నాను, రాస్తే సంతోషం. యాక్చువల్లీ దీన్ని మీకు వైడ్ వ్యూలో చూపించు, కానీ వైడ్ వ్యూలో చూపిస్తే క్లారిటీ తగ్గిపోద్ది. సో ఒకవేళ చూడాలనిపిస్తే చూడండి వైడ్ వ్యూలో కూడా. సో ఇదన్నమాట వైడ్ వ్యూ. సో ఇలా ఉంటుంది థియేటర్. అండ్ నాకున్న వ్యూ కూడా ఇదే, వైడ్గా
చూస్తున్నప్పుడు నాకు ఎలా ఉందో అలా ఉంది, కాకపోతే క్లారిటీ తగ్గింది ముందరంతా. సీట్ నెంబర్ 8-9 అనుకుంటా మేము బుక్ చేసుకునింది, డీలోనో ఈలోనో గుర్తులేదు నాకు యాక్చువల్లీ. సో ఆ సీట్లు ఏంటంటే బాగా ఏసీ పాయింట్ పైన ఉంది, బాగా చల్లంగా ఏసీ వస్తానండి, బాగుంది అన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఏ థియేటర్కి వెళ్ళినా మీరు బెస్ట్ విజిట్ బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం షూర్ చెప్తున్నాను, సీట్స్ మధ్యలో బుక్ చేసుకోండి, మరి పైన కాదు మరి కింద కాదు, మధ్యలో బుక్ చేసుకోండి. అండ్ మరి లెఫ్ట్ కాదు మరి రైట్ కార్నర్ కాదు. సో కార్నర్ సీట్స్ ఎవరన్నా లవర్స్తో వెళ్తే వాళ్ళకి కొంచెం ఉపయోగపడచ్చాము, కానీ మామూలుగా సినిమా చూడడానికి వెళ్తే మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నా మధ్యలో బుక్ చేసుకోండి, మంచి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఏ థియేటర్కి వెళ్ళినది, చిన్న థియేటర్ అయినా పెద్ద థియేటర్ అయినా సరే. గైస్ ఇది వచ్చేసి క్యాంటీన్ అన్నమాట, అండ్ చూడొచ్చు ఇక్కడ కూడా. అండ్ అక్కడ మనకు కూల్ డ్రింక్స్, పాప్కార్న్ ఇంకా అలా అన్నీ ఉన్నాయి. అండ్ మూవీ అయితే చాలా బాగుంది సర్కార్ వారి పాట, చూడొచ్చు అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ డే సెకండ్ డే మీకు తెలిసిందే కదా ఎంబీ ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేస్తారు, సో అందుకోసం కొన్ని రోజుల తర్వాత వచ్చాను నేను. సో గైస్ అదనమాట పద్మ పిక్చర్ ప్యాలెస్. సో మనకైతే థియేటర్ బాగుంది, అండ్ తిరుపతిలో మనకి అక్కడ థియేటర్స్ అవైలబిలిటీ లేకపోతే మనం ట్రై చేయొచ్చు ఇక్కడికి వచ్చి. అండ్ అంబియన్స్ అంతా బాగుంది, ఏసీ బాగుంది రెన్యూవేట్ చేసిన తర్వాత. సో బెస్ట్ ఒకసారి మనం అయితే బయటికి వెళ్దాం, ఇంకా అవుటర్ వ్యూ చెక్ చేసుకొని అండ్ ఇంకా ఈ వీడియో అయితే అయిపోయిస్తాను. సో ఇది మెయిన్ ఎగ్జిట్. సో ఇది వచ్చి కార్ పార్కింగ్. చూసారుగా అది గైస్ ఈ వ్లాగ్ అయితే, మీకైతే పద్మ పిక్చర్ ప్యాలెస్ సంబంధించిన వ్యూస్ అయితే మీకు చూపించానని అనుకుంటున్నాను. సో థియేటర్ అయితే బాగానే ఉంది, అండ్ మస్ట్ ట్రై చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీస్ ఏముంటాయో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే మనకి సర్కార్ వారి పాట మూవీకి వచ్చాం. సో గుడ్. ఇంకా ఈ వీడియో అయితే అంతే, మీకు నెక్స్ట్ వీడియోస్ అలాంటివి ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బై బై, జై హింద్.